నమస్తే, హలో మన లతాకృతి వ్యూవర్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సారీ చెప్పాలా, ఎక్కువ అంటారా, అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు లత అక్షిత, వీడియోస్ చేయట్లేదు, ఇంత బిజీ, ఎందుకు, ఎలా, ఏమిటి అని క్వశ్చన్స్ అడుగుతూనే ఏమైందో పాపం అందుకే చెయ్యట్లేదు అనుకుంటూ, మీరు వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది, మేమందరం ఎంజాయ్ చేస్తాము అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. సో మేమైతే బిజీనే ఉన్నాము, ఎందుకు బిజీ ఉన్నాము, ఎందువల్ల బిజీ ఉన్నాము, అక్షిత ఎందుకు బిజీ అయింది, అలాగే అమ్మ ఎందుకు బిజీ అయింది, ఇన్ని బిజీ మధ్యలో చెయ్యొచ్చు కదా మాకోసం వీడియోలు అని అనుకుంటారేమో. వెల్ ఎనీవేస్, ఎందుకు బిజీ అయ్యామో మీకు ఈ వీడియో చూస్తే తప్పకుండా తెలుసు. సో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కావద్దే. అలాగే మన లతాకృతి ఈజ్ బ్యాక్ అండి. సో స్లోగా 1x1 వీడియోస్ చేస్తూ మిమ్మల్ని రకరకాలుగా ఎంటర్టైన్ చేయడానికి మేము చాలా చాలా ప్లాన్ చేసాము. సో డోంట్ మిస్ ద ఫన్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు లతాకృతి అండ్ థ్యాంక్స్ యు ఆల్ అగైన్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఈ మధ్య ఫొటోస్ వీడియోస్ ఏం పెట్టట్లేదు? స్కూల్ ఎప్పుడు చూసినా స్కూలే, హోంవర్క్ మాదు హోంవర్క్ ఎప్పుడు చూసినా హోంవర్క్ అమ్మో. కానీ క్లాస్ అయిపోతుంది కూర్చుంటే పెళ్లి ఫంక్షన్ గ్రూప్ ప్రొవేషన్ ఫుల్ ఎంజాయ్. వావ్. అవును, ఇంకా మనకి ఫుల్ బంధువులు వచ్చారు, ఆంటీస్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు, సిస్టర్స్ వచ్చారు, వదిలలు వచ్చారు, చాలా చాలా ఎంజాయ్ చేశాను. చాలా మేకప్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఓపిక అయిపోయింది కొంచెం డ్రెస్ తీసుకున్నాక. తగ్గేదలే అని అక్షిత చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అక్షిత బిజీ, ఓకే అర్థమైంది. మరి ఇలా ఎందుకు బిజీ అయినట్టబ్బా? ఆప్షన్ ఏ, హోంవర్క్ వల్ల. ఆప్షన్ బి, అక్షితకి మేకప్ వేస్తూ ఉండడం వల్ల. ఆప్షన్ సి, ఇంకేదైనా. ఈ మూడు ఏ ఆప్షన్ అయి ఉండొచ్చో అని మీరు ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. తర్వాత ఇది కంప్లీట్ వీడియో అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందువల్ల బిజీ ఉందో. ఓకేనా? ఈ మధ్య ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ అంటూ తెగ సెలబ్రేట్ చేసేస్తున్నాం, అసలు వీడియోస్ కలెక్ట్ చేసే టైం లేదు. నిన్నేమో మీ అమ్మాయిని అడిగితే ఆంటీ నేను కూడా పెద్ద బిజీగా ఉన్నాను, నేను ఏం చెయ్యట్లేదు అంది. ఏమైంది చెయ్యికి? మా అమ్మాయి వల్లనే. ఏంది ఫంక్షన్లు ఇవి చేస్తేనే చేతులు పోగొట్టుకుంటారా? కా తల్లి, వెంకాసన్ వేసి వేసి ఇలా అన్న పరిస్థితి. వెంకాసన్ హస్బెండ్స్ అయ్యాలి గాని నీకెందుకే? మొగుళ్ళు అర్ధ మొగుళ్ళు అయిపోయారు తల్లి. నేను కన్న నా కూతురు నాకు మొగుడైంది. ఇగో దాని హోంవర్క్ లు రెడీ చేస్తే ఈ డ్రెస్ లేదా ఆ డ్రెస్ వేసామంటే నువ్వెక్కడ రెడీ, నేను ఇక్కడ. ఇంత ఫ్రస్ట్రేషన్ అందరి ముందు చూపించలేను, ఫంక్షన్ లో నవ్వుతూ పలకరించాలి, ఇదంతా కాక కంట్రోల్ కంట్రోల్ అని చెప్పేసి నన్ను కొట్టుకోలేదు కదా. వెంకాసన్ వెంకాసన్ అనేసి ఇది నా పరిస్థితి. ఊరి విడ్డూరం కాను. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? అక్షితమ్మా. ఎస్ అమ్మా, చెయ్యి రగ్గొట్టుకున్నమ్మా. మొత్తానికి ఏ ఆప్షన్ అనుకున్నారు? మేకప్ హోంవర్కా లేక ఇంకేదైనా? ఇంతింత అంతింత అయ్యాను, అన్ని రీజన్స్ కలిపే ఇలా బిజీ అయిపోయాంలేండి. సరే కానీ మా అమ్మాయి మేకప్ వేయించుకోవడం నాకు మేపేయడమే అనుకుంటున్నారు. ఇక్కడ చూసారా అక్షిత ఎంత బాగా మా ఫ్రెండ్ విద్యను రెడీ చేస్తుందో. మీ అందరి క్వశ్చన్స్ తర్వాత విద్య మన ఈ వీడియోలో పాల్గొనింది. సో థ్యాంక్స్ ఎ లాట్ విద్య, బాగా మేకప్ అయింది అనుకుంటాను. ఓన్లీ విద్యనే కాదండి, లతాకృతి కూడా బాగా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో కీప్ వాచింగ్.